రైట్. ఇక జనగలం చర్చా కార్యక్రమంలోకి వెళ్దాం. ముఖ్యంగా శ్రీధర్ గారు, మనం అనుకున్నట్లుగా ఏదైతే ఆ మీడియా సంస్థలు ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతున్నాయంటారు, వాస్తవిక పరిస్థితి? ఇప్పుడు గమనించండి, ఒక వార్తని ఏ విధంగా విశ్లేషించవచ్చు అనేది మీరు గమనిస్తే, ఆంధ్రప్రదేశ్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. మీరు గమనిస్తే 60 కేసులు ఈరోజు, నిన్న 71, అంతకుముందు 80, అంతకుముందు 81. ఇవన్నీ చూస్తుంటే ప్రతిపక్షాలు కానీ లేక ప్రతిపక్షాలు కొమ్ము కాసేటువంటి మీడియా సంస్థలు కానీ, అబ్బో అసలు కంట్రోల్ కాలేదు, ప్రభుత్వం విఫలమైంది అని వాళ్ళు అనుకోవచ్చండి. కానీ దీనిలో నిజమేంటి అది నేను చెప్తున్నాను. ఎవరైతే విఘ్నులో, ఎవరైతే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారో, వారు ఆత్మవంచన చేయకుండా వార్తలు ప్రసారం చేస్తున్నారో, వాళ్ళు చెప్పాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే టెస్టులు ఎక్కువగా జరుగుతాయో అక్కడ తప్పకుండా కేసులు గుర్తింపబడతాయి. ఆ కేసులు ఎక్కువ కావడం అనేది ఒక ప్రాబ్లం కాదు. కేసులు ఎక్కువగా గుర్తిస్తున్నామంటే చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది, వారిని ఐసోలేట్ చేయడానికి అవకాశం వస్తుంది, ఇతరులను వారి నుంచి కాపాడే అవకాశం వస్తుంది. కాబట్టి కేసులు పెరగడం అనేది ప్రభుత్వ వైఫల్యం కాదు, కేసులు ఎక్కువగా చేయడం అనేది ఇందులో ప్రశంసతగ్గ విషయం అనే నిజాన్ని వెలికి తీసేటువంటి వాడు నిజమైన జర్నలిస్ట్. అలాంటిది ఇక్కడ లేదండి. గమనించినట్లయితే బురద చల్లటం, పొద్దున్న లేస్తే ఎక్కువ కేసులు అయినాయా, అయితే మిగతా రాష్ట్ర కంటే ఎక్కువ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయలేదు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది, ఇది వాళ్ళు పబ్బం గడపడానికి, వాళ్ళ మనుగడ ఎక్కడ ప్రశాంతం అవుతుందో కనుమరుగైపోతుందని భయానికి చేస్తుంది. తప్పితే వాస్తవాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాస్తవాలను వాస్తవాలు చెప్పాలని చాలా గుండె ధైర్యం కావాలి. దానికి ఆ వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీ అంటారండి, ఆ ఇంటిగ్రిటీ కోల్పోయిన తర్వాత, వ్యాపారాత్మక దృష్టితో వచ్చిన తర్వాత ఆ మీడియా సంస్థను ఎవ్వరు కూడా విశ్వసించరు. కాలక్రమాలు కలిసిపోతారు. తప్పితే ఈ రోజునే వాళ్ళు ఇష్టం వచ్చి రాసుకోవచ్చండి, కానీ ప్రజలు మీడియా సంస్థల కంటే విఘ్నులు అయిపోయారు. వాళ్ళు తెలుమీరిపోయారండి. ఈ ఛానల్ ఎవరిది, ఈ ఛానల్ రాసింది నమ్మొచ్చా, నమ్మకూడదా, సరే దీన్ని బ్లాక్ లిస్ట్ చేసేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం అండి, వైఎస్ఆర్ గారు బ్రతుకున్నప్పుడు కూడా ఈ మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఊహాజంతమైన కథనాలు రాసేవి, దానికి ఒక జీవో తీసుకొచ్చారండి 220 అని చెప్పి. ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కథనం కనుక ప్రచురిస్తే లేక ప్రసారం చేస్తే దానికి కావాల్సిన ఆధారం వాళ్ళు చూపించగలగాలి. ఎందుకంటే ఏ విభాగంకి అయితే వ్యతిరేకంగా వాళ్ళు రాశారో వాళ్ళకి వివరణ ఇచ్చుకోగలగాలి. అది పెట్టారు. దాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల క్రితం ఆయన కూడా తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు మీడియా గగ్గోలు పెట్టిందండి, అయ్యో మీడియా యొక్క స్వాతంత్రాన్ని హరిస్తున్నారు, ఇది నిరంకుశ పాలన చేయాలి. అలాంటిది ఏమీ కాదండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ ఒక ఆరోపణ చేసినప్పుడు దాని పట్ల చర్యలు తీసుకుంటే ఆ వ్యవస్థకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వివరం కోరుతారు, వివరాలు కనుక సరైన ఆధారం లేకపోతే హక్కులు మీడియాకి ఇవ్వండి. భవాని గారు రాజమండ్రి నుంచి మన ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. భవాని గారు నమస్కారం అండి. చెప్పండి భవాని. ముందుగా అదేంటి, అక్కడ కూర్చున్నా మీకు రంజిత్ గారికి, డాక్టర్ గారికి అండ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ప్రైమ్ నైన్ చూస్తున్న కాలర్స్ అందరికి మేడే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. చాలా మంచి డిబేట్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే, గత 3 దశాబ్దాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిపోతూ దశాబ్ద కాలంలో పూర్తిగా మృగ్యం అయిపోయిందని ఎవరైనా చెప్తారు, నేనే కాదు. ఎందుకంటే మీడియా అనేదండి ఒక ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ తర్వాత అంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నది మీడియా. ఈ మీడియాని వాళ్ళు గౌరవ నిలుపుకోవాలి, ప్రజలు గౌరవించాలి. ఈ మధ్యన జనం అందరూ విసిగిపోయారు, ఎవరి కొమ్మాళ్ళు కాస్తున్నాయి మీడియాలు అని చెప్పి విసిగిపోయిన టైంలో ప్రైమ్ నైన్ ఒక్కటి నిజంగా వచ్చి ట్రాన్స్పరెన్సీగా, మేము ఏ పార్టీ కాదు, పాలనలో ఉన్న మంచి చెడు కూడా చూపిస్తున్నాం అని అవేర్నెస్, సొసైటీలో ఏమన్నా జరుగుతుంటే ఆ అవేర్నెస్ ని కాలర్స్ కి ఇచ్చి, కాలర్స్ ని కూడా అందులో వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడానికి ముఖ్యంగా ఏ మీడియా కూడా ఇంత ఇవ్వలేదు ఇచ్చి, మీరు కూడా మాలో భాగం, మా మీడియాలో మీరు కూడా, ప్రజలు కూడా భాగం అని ట్రాన్స్పరెన్సీతో ఉన్నది ఒక ఏకైక మీడియా ప్రైమ్ నైన్ అని నేను చెప్పగలనండి. అది నిజం కూడా. థ్యాంక్ యూ అండి. ఇకపోతే మీడియాలు ఆ ఆర్థిక స్థితి అన్నారు చూసారా, అవి రన్ అవ్వటం అది కరెక్ట్ అండి. నేననేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీడియాల వాటి ఆర్గనైజేషన్ కి కొంత అమౌంట్ శాంక్షన్ చేయాలండి. అప్పుడే మీడియాలు అలాగా ప్రలోభ, కొంతమంది సంపాదకులు ఉండొచ్చు, వాళ్ళ మనసాక్షిని చంపేసుకొని మీడియా నడపటం కోసం అమ్ముడు అవ్వచ్చు, ఏదైనా అంత పెద్ద మాట ఎందుకులండి, అలా అవ్వచ్చు. దానికి అవకాశం మీడియాలు ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే అది ప్రభుత్వాలు ఇచ్చే క్యాపిటల్ మీద, అంటే వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ మీద, ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడకుండా ఒక కేంద్ర ప్రభుత్వం కానీ ఆ వెసులుబాటు ఇన్నిటికి ఇంత శాంక్షన్ చేస్తున్నారు. మీడియా అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పాలనలో ఉన్న మంచి చెడ్డ చూపించి, ఇప్పుడు కరోనా వచ్చిందండి, కరోనా వల్ల ఇంత అవేర్నెస్ వచ్చిందంటే ప్రజల్లో ఈ డాక్టర్లు అందరూ మీడియాలు ముందుకొచ్చి చెప్తున్నారండి. రైట్ రైట్. థాంక్యూ అండి. భవాని గారు, మరో కాలర్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. చిత్తూరు నుంచి రాజ్కుమార్ గారు నమస్కారం అండి. రాజ్కుమార్ గారు, రైట్. శ్రీనివాస చౌదరి గారు చెప్పండి. వార్తల ఇష్యూ పైన శ్రీధర్ గారు మాట్లాడారు. ఇక్కడ నగిరి ఎమ్మెల్యే రోజా గారు
కష్టాల్లో కరోనాలో ఇబ్బంది పడుతుంటే కాళ్ళ మీద పూలు చెల్లించుకొని ప్రచారం చేసింది. మా కాళేశ్వరి ఎమ్మెల్యే బి బసుదేవ రెడ్డి గారి వల్ల ఈరోజు కాళేశ్వరి రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. అలాగే అనంతపురం లో ఒక ఎమ్మెల్యే ట్రాక్టర్లో బియ్యం వేసుకొని పచ్చడం వల్ల విపరీతంగా కరోనా వ్యాపించింది. మీ మన టీవీలో కూడా ప్రచారం చేశారు పెద్దాపురం అంటే గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలను ట్రాక్టర్లో ప్రదర్శన చేస్తే కరోనా విపరీతంగా వ్యాపించిపోయింది, రెడ్ జోన్ లో అయిపోయింది. ఇటువంటి వార్తలను నిజాయితీగా ప్రచారం చేసే ఛానళ్లు కొన్ని ఉన్నాయి. కొన్ని ఛానళ్లు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగా ఏదైతే కొన్ని ట్రాక్టర్లు ప్రచారానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిజంగా కూడా శ్రీకాళహస్తి కానీ కొన్ని చోట్ల కానీ వాస్తవికంగా రాజకీయ నాయకుల వల్ల మాత్రం అక్కడ కరోనా పాజిటివ్ రాలేదు, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు అని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతా ఉంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాస్తవాన్ని వాస్తవంగా ప్రచారించే ఏ మీడియా అయినా సరే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీ ఎమ్మెల్యేలు కరోనా వ్యాప్తి కోసం విస్తృతంగా కృషి చేస్తున్నారు, ఇది తప్పు. ప్రజల మానపాలతో ఆడుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల వల్ల కరోనా వ్యాప్తి మీకు జవాబు ఇస్తుంది. అధిగమించి